ఇంకోటి నేను నోటీస్ చేయడం మర్చిపోయాను, ఇంత పెద్ద ఫ్లాగ్, కంగ్రాచులేషన్స్ మీ అందరికి, మేనేజ్మెంట్కి మీకు చాలా బాగుంది. దెన్ అదే నేను చెప్తా ఉన్నాను బేసిక్గా, అందరికి ఫియర్స్ ఉంటాయి. మనం ఏమైనా అంటే అందరూ డాక్టర్స్, ఇంజనీర్స్, అచీవర్స్, ఏదో ఫస్ట్ ర్యాంక్ రావాలి ఇట్లాంటివన్నీ భయాలు, టెన్షన్స్ ఉంటాయి. అందరూ అందరికీ రాకపోవచ్చు, అందరికీ రాలేకపోవచ్చు, కానీ మనకి ఎవరు మనం తక్కువగా అనుకోకర్లేదు. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఏదో స్పెషాలిటీ ఉంటుంది. సో ఆ భయం, పక్కోడు ఇది అయ్యాడు, వాళ్ళందరూ ఇది అవ్వాలని కోరుకుంటున్నారు అని కాకుండా, మీ కళలు మీకు ఇష్టమైనవి మీరు నర్చర్ చేసుకోవడమే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నేను మిగిలిన వాడిని పెద్ద అర్థమయ్యేది కాదు, ఏం చదవాలి, ఏం చేయాలి, కన్ఫ్యూజన్స్ ఉండేవి, ఇది అవ్వాలా, పక్కోడు ఎవడన్నా టాపర్, మ్యాథ్స్లో బాగుంటే నాకెందుకు రావట్లేదు, సైన్స్లో బాగుంటే నాకెందుకు రావట్లేదు, డాన్స్ చేస్తే నాకెందుకు రావట్లేదు, ఇట్లాంటి ఫియర్స్ చాలామందిలో ఉంటాయి. సో ఆ ఫియర్స్ అని దాటి మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం ఏదైతే మనకి నచ్చిందో, మనకి ఏదైతే మన ఇందులో అయితే మనకి ఇంట్రెస్ట్ ఉందో అది గమనించుకుని దాన్ని నర్చర్ చేసుకుని, ఏం ఫియర్ లేకుండా మీ టీచర్స్ తోటి డౌట్స్ ఉంటే అడిగి మాట్లాడి, ఏ ఫియర్ ఉన్నా కానీ ఎక్స్చేంజ్ చేసుకొని కమ్యూనికేట్ చేసి వెళ్తేనే ఏదైనా సాధించగలుగుతారు. దానికి ఎగ్జాంపుల్ నేనే. అంటే నేను ఇంజనీరింగ్ చదివి అందరిలోనే మామూలుగానే యావరేజ్ స్టూడెంట్లానే ఉండి నాకు ఎక్కడో నాకు ఒక చోట సరే నేను సినిమా తీయగలను, తీస్తాను అనే ఒక కాన్ఫిడెన్స్ తోటి సినిమా ఫిల్మ్ మేకింగ్లోకి వచ్చాను అనమాట. సో మీకు అందరికీ చదువు, టెక్నాలజీ, స్కూళ్ళల్లో టాప్ చేయడం కానీ అచీవ్ చేయడం కానీ కంటే పర్సనాలిటీ డెవలప్ చేసుకోండి. పర్సనాలిటీ అంటే హ్యుమానిటీ అనమాట బేసిక్గా. అంటే మీకు ఒపీనియన్స్ ఉండాలి, పక్కోళ్ళు ఏం చేస్తున్నారు, పక్కోళ్ళ బాధలు ఏంటి, ఎన్వైరన్మెంట్ గురించి మీ ఒపీనియన్ ఏంటి, ఎవరైనా కష్టపడుతుంటే మీరు బాధపడగలగాలన్నమాట, అదే ఎంపతి అంటారు. అన్నిటికంటే అన్ని టెక్నాలజీలు, అన్ని వరల్డ్ సైంటిస్ట్ ఏ ఆస్పెక్ట్ కంటే మానవత్వం అనేది చాలా ముఖ్యమైనది. దేశం అంటే మనం ఇప్పుడు జాగ్రఫీ, ల్యాండ్, క్రికెట్ మ్యాచ్ గెలవడము, చంద్రుడి మీద రాకెట్ పంపించడం కంటే దేశం అంటే మనుషులు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురుగారు చెప్పారు. సో మీ పక్కన ఉన్న ప్రేమించడమే అది నిజమైన దేశభక్తి. సో అది పెంపొందించుకోండి, డెవలప్ యువర్ పర్సనాలిటీస్, దెన్ యూ వాంట్ లుక్ బ్యాక్. ఓకేనా?